Welcome back to iSmart Manavanta. My favorite recipe tandoori chicken tikka. Ela tayar cheyali chupistanandi. Oka bowl lo chicken veskune andulo uppu taginanta pasupu 1/2 teaspoon kashmiri red chilli powder 1 teaspoon karam 1 teaspoon nimmarasam 2 teaspoons veskune బాగా కలుపుకోవాలి. ముందుగా ఇలాగా చికెన్కి ఉప్పు కారం పసుపు నిమ్మరసం కలిపి ఉంచుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. వేరే బౌల్ తీసుకుని అందులో పెరుగు 2 టీ స్పూన్స్ వేసుకుని తర్వాత కారం 2 టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత గరం మసాలా 1/2 టీ స్పూన్ తందూరి చికెన్ మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. మీ దగ్గర తందూరి మసాలా లేకపోతే గరం మసాలే 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. ధనియాల పొడి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి 1/2 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ కసూరి మెత్తి పొడి 1 టీ స్పూన్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా బాగా అంతా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మీరు చూస్తున్నది మస్టర్డ్ ఆయిల్ అండి, ఆవ నూనె, అది 1 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆవ నూనె ప్లేస్లో నెయ్యి లేదా వెన్న లేదా ఆయిల్ ఏదన్నా వేసుకొచ్చండి మీ ఇష్టం. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాంట్లో మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదండి ఆ చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. చికెన్ ముక్కల్లో కొద్దిగా వాటర్ వస్తుందండి, అది వేయకూడదు. ఇలా వేసుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలకి మసాలా అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ తందూరి చికెన్ టిక్కా చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారండి, అంత బాగుంటుంది. ఒకసారి మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా కలిపిన తర్వాత 3 లేదా 4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 5 మినిట్స్ ముందే ఫ్రిడ్జ్లో నుండి చికెన్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో బటర్ వేసుకోవాలి. బటర్ అయినా వేసుకోవచ్చు లేదా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఇది కరిగిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలండి. ఐ ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. 50 సెకండ్స్ ఐ ఫ్లేమ్లోనే ఉంచాలి. ఒక్కొక్కటిగా వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు 50 సెకండ్స్ అయిన తర్వాత తిరిగేసుకోవాలి. ఇలా తిరిగి వేసుకుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ ఫ్రై అవ్వడానికి ఇంచుమించు 10 నుండి 15 మినిట్స్ పడుతుందండి. ఇలా తిప్పుతూ ఉండాలి. ఆయిల్ తక్కువైనా ఇప్పుడు వేసుకొచ్చండి. నేనైతే బటర్ వేస్తున్నాను. చూడండి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలపెట్టుకుని ఇప్పుడు ఈ చికెన్ ఉడికిందా లేదని ఒక గరిట పెట్టుకుని చికెన్ కట్ చేస్తే చక్కగా ఉడికిందండి. ఇప్పుడు పక్కన బొగ్గు కాల్చుకోవాలి. ఇలా బొగ్గుని కాల్చుకొని ఉంచుకోవాలి. ఇలా రోస్ట్ అవుతే సరిపోతుందండి. చూసారు కదా ఇలాగా రోస్ట్ అవ్వాలి, వేగాలి అలాగా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి
ఇందులో ఒక గిన్నె పెట్టుకుని కాల్చుకున్న బొగ్గును పెట్టి అందులో పావు టీ స్పూన్ నెయ్యి వేసి ఇలాగా మూత క్లోజ్ చేయాలి. ఆవిరిపోతుందని నేను ఓలు ఉంటే ఓల్లో పేపర్ పెట్టానండి. ఇలా మంచిగా మనకి ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి పడుతుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇది ఒక ప్లేట్లో తీసుకున్నానండి. చూసారు కదా ఎంతో ఈజీగా తందూరి చికెన్ టిక్కా ఎలా తయారు చేశానో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ ఇస్మార్ట్ మన వంట.